సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్ పోలింగ్‌కు ఒక రోజు ముందు హైదరాబాద్ లో ముగ్గురు పోలీస్ అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటి వేసింది సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు సస్పెండ్ అయ్యారు చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి మీద కూడా వేటు పడింది ముషిరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్ సస్పెండ్ అయ్యారు డబ్బుల కట్టడలో పక్షపాతం చూపారని ఈ ముగ్గుర్ని ఈసీ సస్పెండ్ చేసింది కొమరం భీం జిల్లా సిర్పూర్లో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు ఓ గూడ్స్ వాహనంలో తరలిస్తున్న 60 లక్షల రూపాయల నగదుని సీజ్ చేశారు పట్టుబడ్డ నగదు బీజేపీ అభ్యర్థి అనుచరుడికి చెందిందిగా అనుమానిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి చేసిన ఎమోషనల్ వ్యాఖ్యల్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది ఈసీ తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని డబ్బు ప్రలోభాలకు లొంగకుండా ప్రజల ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి మందిర్లో ఆయన పూజలు చేశారు దేశ ప్రజల మీద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని బిర్లా టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేశారు కాంగ్రెస్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే అంజన్ కుమార్ యాదవ్ మల్లు రవి పాల్గొన్నారు తర్వాత అనంతరం నాంపల్లి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు నేతలు ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా భద్రాచలం సరిహద్దు అటవీ ప్రాంతంలో కేంద్ర బలగాలు జల్లెడు పడుతున్నాయి ఖాళీ నడకనొచ్చే రహదారుల్లో క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ చేస్తున్నారు పోలీసులు కామారెడ్డిలోని షబీర్ అలీ ఇంట్లో సోదాలు చేయడానికి ఎన్నికల అధికారులు రావడంతో ఉద్రిక్తత నెలకొంది అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో అధికారులు వెనుదిరిగారు మంచిర్యాల నుంచి శ్రీరాంపూర్కు ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్న 197 చీరలను పట్టుకున్నారు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుబడిన చీరలను నస్పూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు అధికారులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఈవీఎంల పంపిణీలో గందరగోళం జరిగింది ఎన్నికల సిబ్బందికి ఈవీఎంల పంపిణీ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఎన్నికల సిబ్బంది ఆందోళనకు దిగారు అటు వికారాబాద్ జిల్లా పరిగిలో ముందుగా ఆర్డర్ కాపీలు ఇవ్వకపోవడంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు పడ్డారు సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.